హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు లాగైతే ఇంకా అందరికీ యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను, ఆడవాళ్ళకైతే. సో ఎందుకంటే ఈరోజైతే కిచెన్ టిప్ అనేది చెప్పబోతున్నాను. అలాగే మీరు టైటిల్ చూసి ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ నేను చెప్పడం కన్నా. సో ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే నేను బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. సో చాలా బాగుంటుందిగా, చాలా డేస్ కూడా అవుతుంది. సో నేనైతే ఇది షూట్ చేయలేదు ఎందుకంటే చాలాసార్లు షేర్ చేశాను. సో దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ కావాలనుకుంటే చెక్ చేయండి. సో ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఏంటంటే మా చేతికి కటింగ్ అనేది ఎక్కువ పెరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మేమే కటింగ్ అనేది చేస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇవి తప్పవు కదా. కానీ మొత్తానికైతే కటింగ్ నేర్చుకోవడం అయితే నేర్చుకున్నాం అనమాట. జస్ట్ ఎక్స్ట్రాలు అయితే ఫస్ట్ తీసేస్తున్నారు మా వారు. ఇదైతే ఇంకా నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా హెయిర్ స్టైల్ చేశాము, కొంచెం వెరైటీగా చేశామన్నమాట. సో ఇప్పుడు చూసారుగా ఎక్కువ పెరిగింది. సో ఎక్స్ట్రాలు మొత్తం కట్ చేసి ఇలా మొత్తం ఏంటంటే షేప్ అనేది అయితే చేశాము. చాలా బాగా అనిపించింది. ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి, నవ్వొస్తుంది. సో వీడియో తీయకు తిడతారు అందరు అనేసి ఇంకా ఇలా ఎక్కిరిస్తూ ఇలా అంటున్నానమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నాడు, స్నానం అయితే చేశాడనమాట. చూసారుగా చాలా బాగా వచ్చింది. ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంక ఇలాంటి తప్పు మనకు మనమే ఇంక ఇలా వచ్చిందే చేసుకోవాలి, ఇంకంతే. సో ఇక్కడైతే కటింగ్ అనేది చేసేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా నేనైతే ఇక్కడ కిచెన్ మొత్తం క్లీనింగ్ చేస్తున్నాను. ఈరోజు అంతా ఏంటంటే ఇంకా కిచెన్ క్లీనింగ్ అనమాట. సో అసలైతే రోజు మామూలుగా క్లాత్ తోడు తుడిసేదాన్ని, ఈరోజు ఇంకా చాలా డేస్ అవుతుందనేసి మొత్తం జిడ్డు జిడ్డు అయింది అనమాట ఆయిల్ మరకలు అనేది. అందుకు ఇంకా నేను వాటర్లో అయితే నిమ్మరసం అలాగే సోడా సాల్ట్, ఈసారి ఏంటంటే పసుపు కూడా వేశాను. కొంచెం పసుపు వేస్తే ఏంటంటే ఇక్కడ ఏమైనా మనకి చిన్న చిన్న క్రిములు కీటకాలు ఉన్నా కూడా చచ్చిపోతాయి అనమాట. ఈ టిప్పు మీకు అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. పసుపు అనేది ఏంటంటే మనము మామూలుగా అయితే చాలా క్రిములు అనేది కూడా చచ్చిపోతాయి అనమాట మనకి బాడీలోకే కాకుండా ఇలా మనం క్లీనింగ్ అప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మొత్తం నేను క్లీనింగ్ అనేది చేస్తున్నాను. సో ఈ టిప్పు మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే ఇంకా మొత్తం క్లీనింగ్ సెక్షన్ అయితే ఎక్కువ షేర్ చేస్తున్నాను. సో ఇలా ఏంటంటే మనం చిన్న పీస్ అనేది తీసుకొని ముందైతే వాటర్తో జస్ట్ మనం ఒక 2-3 మినిట్స్ నానబెట్టుకోవాలి గట్టంతా, కిచెన్ గట్టంతా. తర్వాత ఏంటంటే క్లీన్ చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. అలాగే నిమ్మరసం ఉప్పు ఇవన్నీ వేసాం కాబట్టి ఆయిల్ మరకలు అనేది తొందరగా తొలగిపోయి మనకి గట్ట అనేది కూడా ఏంటంటే మెరిసిపోతుంది అనమాట కిచెన్ గట్ట అనేది. అలాగే స్టవ్ కూడా అంతే, స్టవ్ కూడా నేను ఏంటంటే ఇంక సేమ్ అలాగే వాటర్ అనేది ఆ బర్నర్లోకి పోకుండా చూసుకోవాలి. అలాగే వీక్లీ 1 టైం అయినా ఇలా కడుక్కోవచ్చు, రోజైతే వాటర్తో కడగకూడదు. సో ఇక్కడైతే క్లీనింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడైతే ఇంకా నేను మొత్తం గిన్నెలు అనేది అయితే తోమేశాను. సో అలాగే కిచెన్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట. మొత్తం క్లీన్ అయిపోయాక నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కదా.
మొత్తమైతే నీట్గా అయిపోయింది. ఎందుకంటే నేను ఆ టిప్పు యూజ్ చేసినందుకైతే చాలా నీట్గా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ చూసారుగా, ఈవినింగ్ అయితే మాకు బ్యాక్ సైడ్ మంచి వ్యూ కనిపిస్తుంది అండి. కాసేపు అయితే నేను వీడియో షూట్ చేశాను. సౌండ్స్ పలే ఉన్నాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏంటంటే కోన్, చాలామందికి ఏంటంటే డిజైన్స్ అనేది రావు, అలాగే కోన్ వేయడం రాదని చాలామంది ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు కోన్ ఎలా వేసుకోవాలి ఈజీగా అనేది మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్కి వచ్చేసి నేను చక్కెర వాటర్ అండి, ఇది మీకు అందరికీ తెలుసో లేదో కానీ నేనైతే షేర్ చేస్తున్నాను. చక్కెర వాటర్ అనేది మనం ముందు హ్యాండ్స్కి రుద్దుకోవాలి. చాలామంది నాకు ఎర్రగా పండదు అనేసి చాలామంది ఫీల్ అవుతారు కదా, అలాంటి వాళ్ళకి ఇది మామూలుగా అయితే ఎవరికైనా యూజ్ అవుతుంది. సో ఇక్కడైతే నేను చక్కెరతోటి వాటర్ అనేది హ్యాండ్స్కి అయితే రుద్దేస్తున్నాను. మనకి హ్యాండ్స్కి కానీ లేదంటే లెగ్స్కి కానీ చక్కెర వాటర్తోటి రుద్దుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా నేను హ్యాండ్స్కి చక్కెర వాటర్ అని రుద్దుకుంటుంటే మా వారే ఏంటంటే ఇంకా నేను వీడియో ఆన్ చేసి చూడలేనమాట, జస్ట్ రాబోయిండు. నేను వీడియో ఆన్ చేసినానంగా నేను ఇంకా వెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా నేను హ్యాండ్స్కి ఎలా పెట్టుకోవాలని చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసి మీకు అందరికీ తెలిసే ఉంటుందిగా పిల్లలకి. సో ఇవి వచ్చేసి స్టిక్కర్స్ ఏంటంటే బుక్ షాప్లో దొరుకుతాయండి, అంటే పిల్లలు కలర్స్ పే వేసుకోవడానికి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వీటిలలో చాలా రకాలు ఉంటాయి, ఫ్లవర్స్ షేప్ కానీ లేదంటే బటర్ఫ్లై అన్నీ ఉంటాయి అన్నమాట, బుక్ షాప్లో దొరుకుతాయి. సో ఈ స్టిక్కర్స్ మళ్ళీ ఎక్కువ కూడా ఉండే రేటు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా చాలామందికి కోన్ డిజైన్ అనేది వేసుకోవడం రాదు కదా, సో ఇలాంటి స్టిక్కర్స్ అనేది చిన్నగా కట్ చేసుకొని షేప్, సో మనకి ఏ షేప్ కావాలనుకుంటే అదే ఏంటంటే చక్కగా లైన్ల ప్రకారము అది వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ చూపించి తర్వాత నాకు వచ్చిన డిజైన్ అనేది వేస్తున్నాను. అలాగే చక్కెరతో ఏంటంటే ఈ టిప్ అనేది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి కలర్ వస్తుంది. మనకి ముందు రోజు కోన్ అనేది వేసుకున్నాక మార్నింగ్ కల్లా మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఇలా స్టిక్కర్స్ అనేది పెట్టేసుకొని మనం వరుసగా, సో ఒకదాని పైన ఒకటి వరుసగా అనేది డిజైన్ మనకి ఎలా కావాలనుకుంటే అలా వేసేసుకొని నింపేసుకుంటే సరిపోతుంది ఈజీగా ఇలా. సో కోన్ రాని వాళ్ళకు కూడా బాగుంటుంది అనేసి ఇంకా నేనైతే షేర్ చేస్తున్నాను. చాలామందికి వచ్చే ఉంటుంది, రాని వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేసి చూడండి. స్టిక్కర్స్ లేదు అనుకుంటే మనం ఏదైనా ఇలాంటి గట్టి అట్టముక్కు ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే మనం ఏదైనా డిజైన్ కానీ, సో మనకి చాలా యూట్యూబ్లో అయితే సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి పేపర్తో డిజైన్స్ అనేది, వాటిలో అలా మనం కట్ చేసుకొని కూడా సేమ్ మనం హ్యాండ్కి ఇలా పెట్టేసుకోవచ్చు, అంటే కోన్ రాని వాళ్ళు మాత్రమే ఇది. సో చాలామంది ఫీల్ అవుతుంటారు కోన్ రాదనేసి. సో ఇలా ఏంటంటే ఇంకా షేప్స్ అనేది వేసుకుంటే సరిపోతుంది, చూసారుగా ఇలా. సో షేప్ అనేది వచ్చేస్తుంది వరుసగా, ఏంటంటే మనం హ్యాండ్ కింది నుంచి పైన వరకు వేసేసుకోవచ్చు. సో నేనైతే ప్రస్తుతానికి అందరికీ యూజ్ అవుతుంది అనేసి షేర్ చేస్తాను. సో ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను వేసిన డిజైన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. సో ఈ ఐడియా అయితే బాగుందనే అనిపించింది, నాకు వచ్చిన ఐడియాని మీకు షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
సో చూసారుగా ఫ్రెండ్స్ సింపుల్ డిజైన్ అయితే ఇలా వేసుకున్నాను. అలాగే స్టిక్కర్స్ తోటి ఒకసారి ట్రై చేసి చూడండి. రాని వాళ్ళు అంటే మొత్తానికి చాలామందికి ఏంటంటే కోన్ ఎలా వేయాలనేది కూడా రాదు, జస్ట్ పట్టుకోవడం కూడా రాదనమాట. అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. సో నేను వేసిన డిజైన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. అలాగే కిచెన్ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈరోజు అయితే సింపుల్ బ్లాగ్ అండి, అలాగే అందరికైతే యూజ్ అయ్యేదే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్, అలాగే సబ్స్క్రైబ్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకే ముందు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. అలాగే ఒక లైక్ మీరు ఇచ్చే ఒక లైక్ ఏంటంటే సో బూస్టింగ్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.